हाय माय फैम, वेलकम टू माय चैनल कौसल्या गोदावरी अम्मई। ना चैनल एवरैना फर्स्ट टाइम चूस्तुन्नट्टयिते मेक श्योर टू सब्सक्राइब। नेनु सारी नुंची ड्रेस कन्वर्ट चेसुकुन्नानु, कटिंग रानी वारु कूडा ईजीगा कट चेसुकोवच्चु। नेनु चूपिंचे सिंपल स्टेप्स फॉलो अयिते सारी इंटू फ्रॉक कन्वर्शन काबट्टी फर्स्ट नेनु सारी अंता कूडा असलु एक्कडैना डैमेज वच्चिंदा असलु एला उंदनेदी चूसुकुंटुन्नानु। फर्स्ट एमो रेड कलर पल्लू वच्चिंदी, दानि तर्वात सारी मोत्तं चिन्न चिन्न बुटातो पर्पल कलर सारी पैना किंदा बॉर्डर वच्चिंदी, कट्टु चंगु मात्रं स्ट्राइप्स वच्चिंदी, ब्लौज पीस रेड कलर वच्चिंदी। सो नेनिप्पुडु ब्लौज पीस नी कट्टु चंगु पीस नी कूडा रेंडु सेपरेट चेस्तुन्नानु। सो किंदा अंता कूडा पुटादी वेसुकुंदाम अनि चेप्पेसि कट्टु चंगु सेपरेट चेसेसानु फस्ट, दानि तर्वात पल्लु सेपरेट चेसेसानु। पल्लु तो नेनु याक्चुअल गा प्लानिंग एंटंटे पल्लु तो नेनु पैन कोट कुट्टुकुंदाम अनुकुन्नानु, కానీ ఆ కలర్ నాకు కొంచెం అట్రాక్టివగా అనిపించక కొంచెం కుట్టుకోలేదు। కింద పార్ట్ సెపరేట్ చేసుకున్నది మొత్తం నేను స్ట్రైట్ గా వేసుకున్నాను। స్ట్రైట్ గా వేసుకొని మనకి ఎంత హైట్ లెంగ్త్ కావాలంటే అంత హైట్ ని ఫస్ట్ టేప్ తో మెజర్ చేసుకోవాలి। మనం చెస్ట్ కింద నుంచి మోకాల వరకు కావాలనుకుంటే మోకాల వరకు, నేను ఇక్కడ ఫుల్ లెంగ్త్ ఫ్రాక్ చేసుకుంటున్నాను కాబట్టి మన బటన్ వేలు వరకు, చెస్ట్ కింద నుంచి మన బటన్ వేలు వరకు టేప్ తో మెజర్ చేసుకుంటే నాకు 44 సెంటీమీటర్స్ వచ్చింది। నా హైట్ కి నేను 44 సెంటీమీటర్స్ లైన్ గా మార్క్ చేసుకున్నాను। ఇక్కడ నేను కట్ చేసుకోవట్లేదు, నేను స్టిచ్ చేసుకున్నప్పుడే కట్ చేసుకుంటాను। ఎందుకంటే ముందే కట్ చేసుకుంటే కుట్టే టైం కి రేసుల్లా వచ్చేస్తాయి అని చెప్పేసి నేను స్టిచ్ చేసుకున్నప్పుడే కట్ చేసుకుంటాను। सो नेक्स्ट योक पार्ट कोसम नेनु कट चंगुलो पीस नी कट चेसुकोनी मनम इक्कड़ मनकि एंत लेंथ कावालनि तेलियकपोते गनक मनम पर्फेक्ट गा सरिपोये टाप नी दानि मीद परचुकोनि कट चेसुकोवच्चु। लेदु नाकैते गनक 15 अड्डमु 15 निलुव चेसुकुंटानु। योक पार्ट एवरकैना जनरल गा 15 उंटुंदि कानी कोंचेम अटु इटु अवुतुंदि। 15 इंचेस దాటింది ఎవరికి పెడతామంటే కొంచెం బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 15 ఇంచెస్ దాటి పెట్టొచ్చు, కానీ మనం ఇక్కడ టేప్ తో అద్దం కావట్లేదు బిగినర్స్ అన్న కాబట్టి ఒక్కసారి మనకు పర్ఫెక్ట్ గా సరిపోయే టాప్ దాని మీద పరుచుకుంటే సరిపోతుంది। నేను అలాగా 15 అద్దం నాకైతే నా కొలతలు తెలుసు కాబట్టి 15 అద్దం 15 నిలువ తీసుకొని మెయిన్ పార్ట్ కట్ చేసుకొని సైడ్ కి పెట్టేసుకున్నాను। దాని తర్వాత లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ పార్ట్ ని మిడిల్ లోకి ఫోల్డ్ చేసి దాని తర్వాత మళ్ళీ మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకున్నాను, అంటే 2 ఫోల్డింగ్స్ చేసుకున్నాను। 2 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను కదా క్లోజ్డ్ పార్ట్ ఉంటుంది కదా, క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెనింగ్ పార్ట్ అనేది ఆపోజిట్ సైడ్ ఉండాలి। అలా వేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి, ఒకవేళ ఐరన్ లేకపోతే చేత్తో అద్దుకోవాలి, చిన్న చిన్న ముడతలు ఏమైనా ఉంటే పోతాయి। దాని తర్వాత మనం పర్ఫెక్ట్ గా సరిపోయే టాప్ ఒకటి తీసుకొని మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకోవాలి। మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకొని మనం ఆల్రెడీ పెట్టుకున్న లైనింగ్ మీదకి కరెక్ట్ గా ఎడ్జ్ లోకి మనకి ఫోల్డింగ్ అనేది రావాలి। క్లోజ్డ్ పార్ట్ ఎప్పుడు క్లోజ్డ్ పార్ట్ నే మీట్ అవ్వాలి, క్లోజ్డ్ వైపు తీసుకున్నది టాప్ ఫోల్డింగ్ క్లోజ్డ్ వైపు రావాలి। సో అలా వచ్చిన తర్వాత మార్కింగ్ ఫస్ట్ నెక్ మార్క్ చేసుకోవాలి మార్క్ డీస్ తో, దాని తర్వాత హ్యాండ్ కి చిన్న కచ్చు ఉంటుంది కదా ఆ కచ్చుతో సహా మనం మార్క్ చేసుకోవాలి। ఆ కచ్చుతో సహా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలా పరుచుకొని ఆ కచ్చుతో సహా మార్క్ చేసుకోవాలి। దాని తర్వాత సైడ్ మార్క్ చేసుకోవడమే, మార్క్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ ఉంటుంది కదా సైడ్ మార్క్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ చూపించాను చూసారా వేలుతో, ఆ ఒరిజినల్ కుట్టు దగ్గర కూడా మనం ఒకసారి మార్క్ చేసుకోవాలి, అంటే అది మన ఒరిజినల్ టైట్నెస్ అన్నమాట, మిగిలిందంతా కూడా కచ్చు। అలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి స్ట్రైట్ గా గీసుకోవాలి, అక్కడ కర్వీగా ఉంది కదా అది మనకి షేప్, కానీ మనం గీసుకున్నప్పుడు మాత్రం స్ట్రైట్ గా గీసుకోవాలి। అలా గీసుకొని మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చంక భాగం కట్ చేసుకొని దాని తర్వాత సైడ్ భాగం కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది 2 కదా ఫ్రంట్ బ్యాక్ పీసెస్ రెండు కలిపి కట్ చేసుకుంటున్నాం కాబట్టి। తర్వాత రెండు సెపరేట్ చేసుకొని ఫ్రంట్ పీస్ కి నేను సేమ్ రౌండ్ నెక్ కావాలని చెప్పేసి రౌండ్ నెక్ పెట్టుకున్నాను। తర్వాత మెయిన్ పార్ట్ తీసేసుకొని మనం ఆల్రెడీ ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న మెయిన్ పార్ట్ కట్టు చంగు తీసుకొని దాని మీద లైనింగ్ పరచుకోవాలన్నమాట। ఇది కూడా సేమ్, మెయిన్ పార్ట్ కూడా సేమ్, క్లోజ్డ్ వైపు మన వైపు ఉండాలి సిల్క్ కాబట్టి లోపల ఒకసారి వేలు పెట్టుకొని చూసుకోండి, అంటే లోపల డబల్ ఫోల్డింగ్ వేస్తాం కదా జరిగిపోతుంది, సో అలా జరిగిపోతే బ్యాక్ పార్ట్ అనేది తగ్గిపోతుంది, అందుకని వేలు పెట్టి చూసుకొని కట్ చేసుకోండి, లైనింగ్ దాని మీద పరుచుకొని సేమ్ కట్ చేసుకొని రెండు పార్ట్లు సపరేట్ చేసేసుకోవాలి। సపరేట్ చేసుకున్నాక దానిపైన లైనింగ్ పెట్టుకొని ఒకసారి చూసుకోవాలి పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామా లేదా అని, లైనింగ్కి పార్ట్కి 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి సో దట్ కుట్టుకున్నప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది। మెయిన్ పార్ట్ కి నెక్ మనం
ముందే కట్ చేసుకోకూడదు, లైనింగ్ తిప్పుకున్నప్పుడు కట్ చేసుకోవాలి. అది నేను స్టిచ్చింగ్ వీడియోలో మీకు చెప్తాను. నెక్స్ట్ హ్యాండ్ కట్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఫస్ట్ 10 మా హ్యాండ్ పై నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి ఎల్బో వరకు 10 ఇంచెస్ వచ్చింది. మీ నేను 10 ఇంచెస్ పెట్టుకుంటాను, మీకు ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు అలా తెలియట్లేదు అని అనుకుంటే కనుక సేమ్ మనం తీసుకున్నాం కదా టాప్, దానికి ఎంత హ్యాండ్ కావాలంటే అంత హ్యాండ్ పెట్టుకోవాలనుకుంటే సేమ్ వీడియోలో ఇప్పుడు చూపించాను చూసారా, అలా పరుచుకొని సేమ్ ఇందాకనే మనం మార్క్ చేసుకున్నట్టే ఖర్చుతో మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ పఫీ హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి 5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాను. అలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే, తర్వాత ఖర్చులు పోగా మిగిలిన క్లాత్ని కూడా మడత పెట్టుకొని కట్ చేసుకోవడమే. సో దట్ పర్ఫెక్ట్గా ఉంటుంది మనం కుట్టినప్పుడు, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. నేను లంగా పార్ట్కి కుర్చీలు పెట్టుకోవాలనుకుంటున్నాను కదా, కుర్చీలు కరెక్ట్గా రావడానికి ఒక టిప్ చెప్తాను మీకు ఇక్కడ. ప్రతి కుర్చీ కరెక్ట్గా కరెక్ట్ సైజులో రావాలంటే 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటూ వెళ్ళండి. అలా మార్క్ చేసుకొని ఒక మార్క్ నుంచి 3rd మార్క్ వచ్చేలా పెట్టుకుంటే, అంటే 1st మార్క్ని మనం చేత పట్టుకొని 3rd మార్క్ వచ్చే దగ్గర పెట్టుకుంటే కరెక్ట్గా అలా కుర్చీలు మనకి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. అలా నేను ఫ్యాబ్రిక్ మొత్తం పెట్టేసుకున్నాను. ఇది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇన్ కేస్ మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. నేను చూపించిన కొలతలతో స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.